రేవంత్ రెడ్డి ఒక్కడితో అంతా అయిపోతుంది అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అయిపోతుందా అని పీసీసీ చీఫ్ అందరినీ కలుపుకుని పోవాలన్నారు. తాను చెప్పినవి మార్చుకుంటే పార్టీకి మంచిదని లేకుంటే నష్టమన్నారు. రేవంత్ లేనప్పుడు పార్టీ అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు. రేవంత్ తీరుపై సోనియా రాహుల్ కు ఫిర్యాదు చేస్తారంటున్న జగ్గారెడ్డితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మనతో ఉన్నారు. జగ్గారెడ్డి గారు, ఎందుకు మీకు ఇంత రేవంత్ మీద వ్యతిరేకతతో చెప్తున్నారా? పార్టీ బాగు కోసం చెప్తున్నారు? పార్టీ బాగు కోసం చెప్తున్నా. జగ్గారెడ్డి ఈరోజు విమర్శిస్తున్నాడని నన్ను తప్పు పట్టడం కాదు. నేను మూడు మీటింగ్లను గమనిస్తున్నా. ఒక మీటింగ్ జ్వరం తోడు పోకపోయినా యూట్యూబ్ పెట్టుకున్నా. ఒక సభకు పోయినా ఎక్కలేని పరిస్థితుల్లో యూట్యూబ్ చూసిన. ఒక సభకు కోర్టు లేట్ అయినా పోయేటప్పుడు చూసిన. ఆ సభలో పోయి నేను మొన్న సభలో పోయినప్పుడు నేను మీడియాలో మాట్లాడినా. నన్ను అందరూ తప్పు పడతారు అని రేవంత్ అభిమాన సంఘాలు నెగిటివ్ మాట్లాడితే కానీ వాళ్ళకు ఆ కొడుకులో కూడా చెప్తున్నా, ఈ సంఘాలే కొంపం ముస్తున్నాయి. అతి ప్రేమ ఎక్కువ ప్రేమనే కొంపలు ముస్తాయి. ఇవన్నీ పార్టీ నష్టపోతున్నది. ఇక్కడ విన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆయన ఒక్కడే హీరో అంటే మీతో అంతా జీరోలా? అంటే మీతో ఎవరు ఎమ్మెల్యే కాకపోయినా ఈయన ఒక్కడికి గెలిచి ఏం చేస్తాడు? ఆయన ఒక్కడికి గెలిచి ఇంత కూడా జ్ఞానం లేదా వీళ్ళకు? ఈ పోరలకు పిల్లలకు ఏం తమాషాలు చేస్తున్నారా? కోట్ల రూపాయలు పెట్టి కింద కాలు చేతులు కొట్టుకుంటున్న అప్పో సప్పులు చేసేటంతా ఇవన్నీ చెప్పుకోవాలి. బాధలని ఇవన్నీ వింటాడా రేవంత్? వింటాడా? ఇట్లా కాదు కదా. అట్లా ఉదయం మీరు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కొన్ని మాటలు కామెంట్స్ చేశారు. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ముందే రెండు నెలల కార్యాచరణ ఎట్లా చేస్తారని. అంటే ఇవన్నీ పార్టీ వేదిక మీద కదా చర్చించాల్సింది. నువ్వు అంటావు పార్టీ వేదిక మీద చర్చించాలని మీడియా నువ్వు ప్రశ్న అడుగుతావు. సారి నేనేం అడుగుతున్నా, నువ్వు పార్టీలో చర్చించకుండా చేయాల్సిన అంశాలు, పార్టీ కార్యక్రమం లేదన్నా పార్టీలో చర్చించి చేయాల్సిన అంశాలు నువ్వు పార్టీ కమిటీలో పొలిటికల్ కమిటీలో చర్చించకుండా రెండు నెలల ప్రణాళిక గజ్వేలు ఎట్లా ప్రకటించినావు? అది నీ పద్ధత ఒకటి. రెండవది, నువ్వు కూర్చున్న డయాస్ మీద మల్లికార్జున్ గారిగా మాట్లాడుతుంటే వెనకకేంచి అందరూ మాట్లాడద్దు రేవంత్ మాట్లాడాలని అంటుంటే ఆయనకు తెలుగు రాదు కాబట్టి ఆయనకు అర్థం కాలేదు. సపోర్ట్లు కొట్టుకుంటారు ఆయన అనుకున్నాడు. అది కంట్రోల్ చేసినవా? నేను డాక్స్ మీదకి వచ్చిన తర్వాత హనుమంతరావు మాట్లాడితే హనుమంతరావు బాగా తిట్టగలడని బ్యాంక్ ఏమనలే పిల్లలు ఆయన సంఘాలు. అదే మధ్యాష్కి మాట్లాడుతుంటే 15 నిమిషాలు రేవంత్ మధ్యాష్కి మాట్లాడుతూ గో బ్యాక్ రేవంత్ మాట్లాడాలంటే పాప మాట్లాడిండు. అది కంట్రోల్ చేసిండ రేవంత్ పోని బట్టి సిఎల్పి ఆయన మాట్లాడుతుంటే కూడా 10 నిమిషాలు పిల్లలు ఆయన అభిమాన సంఘాలు గో బ్యాక్ మాట్లాడద్దు అంటే రేవంత్ కంట్రోల్ చేసిండా? మరి దాన్ని తప్పు పట్టండి. నేను మీడియా ముందు మాట్లాడితే తప్పు ఎందుకు పడుతున్నారు? పార్టీకి ఏర్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి. ఒక్కడొచ్చి పార్టీని బతికిచ్చే అవసరం ఇక్కడ లేదు. మాకు ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, ఇప్పుడున్న ఫ్యామిలీ, వాళ్ళ ముందు ఫ్యామిలీ. ఎవడు ఎల్లిగాడు మల్లిగాడు అవసరం లేదు. ఇక్కడ నా అవసరంటాడు ఎవడో హీరో అనుకుంటే కాదు అట్లా. అది విన్నారా, వాళ్ళు హీరోలు, వాళ్ళ కింద మేము పనిచేస్తాం. నేనేమంటున్నా జారి, మళ్ళీ చెప్తున్నా, మీరు నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే దానికి అర్థం ఉన్నది. నేను ఆవేశం కాదు. ఇది పార్టీ పద్ధతి తప్పి, పార్టీ సిస్టమ్ తప్పింది. ఇది మంచిది కాదు. సింగిల్ హీరో మీతోలంతా జీరోలు అంటే అది ప్రమాదంలో తీసుకోపోయింది. ఆల్రెడీ ప్రమాదంలో పోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి జగ్గారెడ్డి తన ఫైర్ అలా కొనసాగుతుంది పార్టీ కోసమే చెప్పాను తప్పితే ఎవరు నా వెనకాల లేరు, ఎవరు ప్రోత్సాహంతో నేను మాట్లాడేవాడిని కాదని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ హైదరాబాద్.